మేదక్ జిల్లా కేంద్రంలో గల ఐబీ గెస్ట్ హౌస్ లో విహెచ్పిఎస్ జిల్లా సదస్సు జిల్లా ఇన్ఛార్జ్ భాషాపల్లి పాండు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందె రాంబాబు, రాష్ట అధ్యక్షులు కాళ్ళ జంగయ్య పాల్గొని మాట్లాడుతూ, ఆసరా ఫింక్షర్ల పెంపు కోసం త్వరలో చలో హైదరాబాద్ పిలుపు ఉంటుంది కాబట్టి గ్రామ వికలాంగులను చైతన్యం చేసి నియోజకవర్గ సదస్సులు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్దం చేయడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఊషనగల్ల మురళి, జిల్లా మహిళా కన్వీనర్ గంగ, జిల్లా కో ఇన్ఛార్జీలు భూమయ్య కుమార్, కృష్ణ శంకర్, గణేష్, నాసిర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. మా విహెచ్పిఎస్ కమిటీలను పూర్తిగా చైతన్యపరిచి మరి మండల కమిటీలను, నియోజకవర్గ కమిటీలను, జిల్లా కమిటీలను పూర్తిగా చైతన్యపరిచి రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మేము ప్రతిపక్ష పార్టీగా నిలుస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు తెలివితేటలు ఉండొచ్చు, నువ్వు తెలివితేటలు ఉండొచ్చు, నీకు ఆస్తులు ఉండొచ్చు, నీ జాగ్రత్తలో నువ్వు నోరు అల్పులో పెట్టుకొని మాట్లాడాలి కానీ వికలాంగులను కించపరిచి మాట్లాడితే మేము ఊరుకోమన్నది. దీని ఇట్టి విషయం మీద ప్రభుత్వం ఏ విధంగా అయితే బట్టి విక్రమార్క మరి ఆమె వ్యక్తిగతం అన్నడో, మరి వ్యక్తిగతంకి ఓరికన ఉంటుందా? ఇది వేస్తున్నది మాకు అనుమానం ఏమొస్తుందంటే ఈ ప్రభుత్వమే అనిపిస్తుందా మరి స్మితా సబర్వాల మీద అనేది మాకు అనుమానం వ్యక్తమవుతుంది. కాబట్టి దీనికి పూర్తిగా గవర్నమెంటే దీనికి పూర్తి బాధ్యత వహించి వెంటనే ఆమె క్షమాపణ చెప్పడమా లేదంటే ఆమెను సస్పెండ్ చేయడం అనేది పూర్తిగా చెయ్యాలి. లేదంటే మేము అసెంబ్లీని ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడానికి వెనుకాడమని నేను గుర్తు చేస్తూ, అదే క్రమంలో మేము విహెచ్పిఎస్ ను ఎన్ని కార్యక్రమాలలో మరి వికలాంగుల పెన్షన్ కానీ, స్మితా సవర్వాల విషయమే కానీ, మొన్నటికి మొన్న జరిగిన మలక్పేటలో జరిగిన అంధ వికలాంగురాల మీద అత్యాచారం విషయమే కానీ మేము